ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్లిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. 5 అడుగుల ఆజానుబాహుడు, అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా, నా పేరు నమ్మకస్తుడు. అయ్యా అండి ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాసు ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాబ్ నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీకోసం. నమ్మకస్తుడు, మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు 2 వేలాడుతున్నాయి. అయ్యా, అది పవిత్రమైన తాళి. ఓ, మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా, మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉండిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాళి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాటే ఇండియా. అయ్యా, అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్, పాటు మీద పాట్, వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు, అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా బిందెల్. ఓరి అప్రాచుడా, పతివ్రతనే అపవిత్రం చేయాలని చూస్తావురా తెల్ల భ్రష్టుడా. బాబు ముదరష్ట పోడా. అరే తెలుగు రాదమ్మా. బాబు ఏమైంది బాబు? వాచి పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచి కాదు, ఇక్కడ ఇక్కడ వాచింది. అబ్బా, వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తుడు. వావ్, ఏమి స్మెల్! ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. దాని పేరు పొలసండి. పుస్తులమ్మైన దాని పులుసు తినాలంతే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందార్ గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నారు జమీందార్ గారు, ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కోకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగడబ్బా. అయ్యా, కోకెత్తు కొంగెత్తు అరగూడదండి అయ్యా, ముసుగు తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? ఈ శిలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యు? మా ఊరు ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ అండి. వాట్ హ్యాపెన్ నమ్మకస్తుడు? వీరికి మూర్చ రోగం వచ్చినట్టు ఉందండి. ఇదిగో ఈ తాళాలు గుత్తారు చేతిలో పెట్టండి. సుఖవతులు అంటే శీలవతులే కదా. అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత ఎంత అంటే ఏం చెప్పనండి. అంకురై, నువ్వు కూసే బాగరా. దొరగారు, ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి, ఇది వలవండి.
ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగుంది. అదండి నమ్మకష్టడు. మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయనెవరండి బాబు? మా ఊరు ఊరు వచ్చినా అనాలే గాని ఊహూ అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో ఉన్నారు. స్వాగతం దొరబాబు గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కామరం, ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి, ఊర పిచ్చుక లేహ్యం పాలు. ఏ చేయండి, ఆనక పనిలో పనికొస్తుంది. అలస్యం చేయకుండా సుఖవతుల్ని చూయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు, మిమ్మల్ని చూడడానికి బావ దొరగారు వచ్చారే, త్వరగా రండి.